హాయ్ హలో నమస్తే, నా పేరు కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏ విధంగా ఉండబోతుంది, అండ్ ఇప్పటికే బిల్ కలెక్టరు, బేవరేజెస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయిపోయినాయి, వాటికి సంబంధించినటువంటి ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్కు కాల్ లెటర్ అయితే వచ్చింది, ఎగ్జామ్కు అటెండ్ కమ్మని చెప్పేసి అయితే తెలియజేయడం జరిగింది. సో వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి, ఏ ఏ రకమైనటువంటి ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉన్నాయి, గ్రూప్ 2కు జరిగినటువంటి మొన్న జరిగిన గ్రూప్ 2 ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఏం అడిగారనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది గ్రూప్ 4కు సంబంధించి, బిల్ కలెక్టర్కి సంబంధించి, బేవరేజెస్ డిపార్ట్మెంటు అండ్ ఆర్టీసీ జూనియర్ అసిస్టెంటు అన్నింటికీ కలిపి ఒకటే రకంగా ఉంటుంది, కాబట్టి ఈ వీడియో చూస్తే అందరు అభ్యర్థులకు మీకు ఉపయోగకరంగా ఉంటుంది. సరే, ఈ వీడియోను చివరి దాకా చూడండి, ప్రతి విషయం గురించి తెలుసుకోండి. అన్నీ తెలుసుకున్న తర్వాత ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, మీకు పూర్తి క్లారిటీ ఇస్తాను. సరే, విషయంలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సరే, ఇక్కడ చూడండి, మనకు నోటిఫికేషన్లోనే ఇచ్చారు. నోటిఫికేషన్లో పేజీ నెంబర్ 30లో ఉన్నట్లుంది, ఇది టోటల్గా పేజీ నెంబర్ 30. పేజీ నెంబర్లో 30లో చూసినట్లుగా మనకి ఇక్కడ చూడవచ్చు, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ప్రాక్టికల్ టైప్లో ఉంటుంది మనకు. ఈ ప్రాక్టికల్ టైప్లో ఉండేటువంటి ఎగ్జామినేషన్లో మనకు డ్యూరేషన్ వచ్చేసి 30 నిమిషాలు ఉంటుంది, అండ్ మార్క్స్ వచ్చేసి 50 మార్కులు ఉంటాయి. ఈ 50 మార్కులలో చూడండి, కేవలం 15 మార్కులు ఎస్సీ ఎస్టీ పిహెచ్సి వాళ్ళు సాధిస్తే క్వాలిఫై అయిపోయినట్లే, బీసీ అభ్యర్థులు 17.5 మార్కులు సాధిస్తే క్వాలిఫై అయిపోయినట్లే, ఓపెన్ కేటగిరీ వాళ్ళు మాత్రం 20 మార్కులు సాధించాలి. ఇవన్నీ కేవలము క్వాలిఫైకి మాత్రమే, మీ మెరిట్ లిస్ట్లో కానీ లేదంటే మీ ర్యాంకులో కానీ ఎలాంటి ప్రభావం చూపెట్టవు ఇవి, కాబట్టి అభ్యర్థులు గమనించాలి. దానికి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఉంది చూడండి, మనం క్లారిటీగా వివరించడం జరిగింది, ఏ టైప్ నుంచి ఏ క్వశ్చన్స్ ఉంటాయి, ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఎగ్జాంపుల్తో సహా మనకు అందజేయడం జరిగింది. పార్ట్ ఏలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, టైపింగ్ ఏ లెటరు లేదంటే ప్యాసేజు ఒక పారాగ్రాఫ్, వీటిని టైప్ చేస్తూ దానికి సంబంధించినటువంటి 100 లేదా 150 వర్డ్స్ ఉండేటట్లు టైప్ చేయమంటారు, ఇది వర్డ్లో. అండ్ ఇక ఇది అంత చదివితే మీకు వేరే అనిపిస్తుంది, కానీ వర్డ్ నుంచి మనకు 20 మార్కులు వస్తాయి, ఎక్సెల్ నుంచి 15 మార్కులు వస్తాయి, పవర్ పాయింట్ నుండి మనకు 10 మార్కులు వస్తాయి. అదేవిధంగా మీకు ఈ మెయిల్ చెక్ చేయడానికి గురించి, ఈమెయిల్కు సంబంధించి 5 మార్కులు వస్తాయి, మొత్తం మీకు 50 మార్కులు ఉంటుంది. ఈ 50 మార్కులలో మీకు కేవలం ఇక్కడ చూపించినట్లుగా ఎస్సీ అభ్యర్థులైతే, ఎస్సీ ఎస్టీ పిహెచ్సి అభ్యర్థులైతే 15 మార్కులు రావాలి, బీసీలకు 17.5, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 20 మార్కులు రావాలి. చాలా సింపుల్, మీకు ఆడుకుంటూ పాడుకుంటూ పేపర్ రాసుకునేటట్లు ఉంటుంది, కాబట్టి అభ్యర్థులు దేనికి వర్రీ కావాల్సిన అవసరం లేదు. మీ మెరిటే బేసు, మీ రాసినటువంటి ఫైనల్ ఎగ్జామే బేసు, ఇది జస్ట్ మిమ్మల్ని టెస్ట్ చేయడానికి మాత్రమే. ఇది రాయడానికి ఎలాంటి కంప్యూటర్ సర్టిఫికేట్ కానీ, ఇది రాయడానికి ఎలాంటి కంప్యూటర్ పూర్తి నాలెడ్జ్ కానీ అవసరం లేదు, బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు, కంప్యూటర్ను ఆపరేట్ చేయొస్తే చాలు, మీరు ఖచ్చితంగా క్వాలిఫై అయినట్లే. చాలా టైం ఉంది, కొంతమందికి అయితే 1 వారం 10 రోజులలో నేర్చుకోవచ్చు ఇవన్నీ, ఏం లేదు. మీరు ఈ సిలబస్ని తీసుకెళ్ళి, ఇంకా క్లారిటీగా ఉంటుంది చూడండి కింద, ఈ సిలబస్ని తీసుకెళ్ళి మీరు ఆన్లైన్ సెంటర్ కానీ అంటే కంప్యూటర్ నేర్పించే సెంటర్ కానీ ఇచ్చేస్తే వాళ్ళు ఇవన్నీ చెప్తారు, సింపుల్ ఒక్కటే పేజీలో ఉంటుంది చూడండి. అయితే మనకు వర్డ్లో ఏమేమి నేర్చుకోవాలని చెప్పేసి మనకి ఇక్కడ క్లారిటీగా మనకు టోటల్గా ఇవ్వడం జరిగింది. సరే, ఇక్కడ ఈ సిలబస్ను చూసే బదులు నేను డైరెక్ట్ వర్డ్ ఓపెన్ చేసి అందులో ఏమేమి అడుగుతాడు అనే దాని గురించి నేను చెప్తాను. ఇలా సిలబస్లో క్లారిటీగా ఉంది టోటల్గా ఏమేమి అడుగుతాడని, నేను ఇవన్నీ చదివాను, ఇందులో దేనిపైన ఎక్కువ అడుగుతాడు అని చెప్పేసి ఇక్కడ మొత్తం పూర్తిగా ఇవ్వడం జరిగింది. వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ ఎంఎస్ ఆఫీస్కు సంబంధించినవి అడుగుతాడు. సరే, నేను ఎంఎస్ ఆఫీస్కు సంబంధించి ఓపెన్ చేసి వర్డ్ ఓపెన్ చేసి వర్డ్ నుంచి ఏమేమి నేర్చుకోవాలి, ఎక్సెల్ ఓపెన్ చేసి ఎక్సెల్లో ఏమేమి నేర్చుకోవాలి, పవర్ పాయింట్ ఓపెన్ చేసి పవర్ పాయింట్లో ఏమేమి నేర్చుకోవాలి, మెయిల్ ఓపెన్ చేసి మెయిల్లో ఏమేమి నేర్చుకోవాలనే దాని గురించి తెలియజేస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇది వర్డ్. వర్డ్ ఓపెన్ చేసినప్పుడు వర్డ్ ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ మీరు నేర్చుకునేది ఏంటంటే పేజ్ అలైన్మెంట్ అనేది తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఇక్కడ మెను ఉంటుంది చూడండి, హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్. ఇందులో ఫస్ట్ పేజ్ ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఈ పేజ్ సెలెక్ట్ చేసుకునేటువంటి విధానం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సైజ్ అని ఉంటుంది ఇక్కడ, ఈ సైజులో A4 సైజ్ పేపరా లేదంటే మీరు ఫుల్ స్కేపా ల్యాండ్స్కేపా అని చెప్పేసి మీకు అడుగుతాడు. లెటర్ టైపా లీగలా, మనం ఎక్కువ అయితే లీగల్ పెట్టుకుంటారు, లీగల్ పేజీ పొడుగు ఉంటుంది కొంచెం, మనకు పేపర్లు వస్తాయి కదా, లేదు అంటే A4, మ్యాక్సిమం A4 ఉంటుంది. ఆ A4లో మళ్ళీ
ఈ ఓరియంటేషన్ అనేది ఏ విధంగా ఉంటుందనేది చూస్తారు. పోర్ట్రేట్లో పెట్టుకుంటారా ల్యాండ్స్కేప్లోనా? అంటే ల్యాండ్స్కేప్ అయితే ఈ విధంగా వస్తుంది, పోర్ట్రేట్లో అయితే మనకు మామూలుగా పొడుగు వస్తుంది ఈ విధంగా. దాని తర్వాత మీరు ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ఫాంటు. ఫాంట్ మీద ఖచ్చితంగా అడుగుతాడు మీకు. ఈ క్యాలిబ్రియే ఉండాలి మీకు ఫాంట్ డిఫాల్ట్గా. అండ్ సైజ్ వచ్చేసి 12 ఉంచుకోవాలి, కొన్నింటికి 14 పెట్టుకుంటారు. అండ్ ఈ ఫాంట్లో ఈ బోల్డ్ అంటే ఏంటి, ఇటాలిక్ అంటే ఏంటి, అండర్లైన్ ఏంటి అని దాని గురించి కూడా గ్రూప్ 2లో అడగడం జరిగింది మొన్న అభ్యర్థులకు. వీటి గురించి కూడా నేర్చుకోండి. ఈ ఫాంట్కు సంబంధించిన టోటల్ డీటెయిల్స్ మీకు వచ్చి ఉండాలి. అండ్ అలైన్మెంటు, ఈ లెఫ్ట్ అలైన్మెంటు, రైట్ అలైన్మెంటు ఇగో ఇక్కడ ఉన్నాయి చూసారా, నేను పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నాను, దీనిపైన చూడండి. అలైన్మెంటు, మిడిల్ అలైన్మెంటు, రైట్ అలైన్మెంటు, అంటే ఇప్పుడు మామూలుగా మనం డేట్ వచ్చేది రైట్ సైడ్ ఇస్తాము, దాన్ని రైట్ అలైన్మెంట్ అంటారు. లెటర్ స్టార్ట్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాము. మనము ఇందులో ఉండేటువంటి ఆపరేటర్లు అందరూ కంప్యూటర్ ఆపరేటర్లు అండ్ జూనియర్ అసిస్టెంట్ అంటే అందరి ముంగట కంప్యూటర్ ఉంటుంది ఆఫీస్లో. మీరు చేయాల్సిన వర్క్ అంతా ఈ ఎంఎస్ ఆఫీస్ పైనే కాబట్టి ఖచ్చితంగా దీన్ని టెస్ట్ చేయడానికి ఒక ప్రొసీడింగ్ ఆర్డర్ను టైప్ చేయడానికి మిమ్మల్ని టెస్ట్ చేస్తారు కాబట్టి అభ్యర్థులకు ఇది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. రాకపోయినా పెద్ద పోయేదేం లేదు, కానీ కొంచెమైనా వచ్చి ఉండాలి. మిగతా నేర్చుకోవడానికి టైం అడగవచ్చు మనము, లేదంటే ఇంకేదైనా గెట్ ఆన్ కావచ్చు. ఫెయిల్ చేయడం అంటూ ఉండదు, ఖచ్చితంగా 100% అందరూ పాస్ అవుతారు, 99% పాస్ అవుతారు. ఎవరికో కంప్యూటర్ మొత్తానికి ముట్టరా అన్నటువంటి వాళ్ళు మాత్రమే ఫెయిల్ అవుతారు కాబట్టి అభ్యర్థులు గమనించాలి. అండ్ ఫాంట్ మార్చడం, కలర్ మార్చడం, ఇది ఫాంట్కు సంబంధించి మొత్తం ఫాంట్కు సంబంధించి వచ్చింది. మనం టైప్ చేసినాము, టైప్ చేసిన తర్వాత ఒక మ్యాటర్ అంతా రెడీ అయిపోయింది. మ్యాటర్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ప్రింట్ తీయాలి. ఇక్కడ మెనూలో నుండి మనము ప్రింట్ ప్రివ్యూ ఏ విధంగా చూడాలి, అండ్ ఈ ప్రింట్ ప్రివ్యూలో వచ్చినప్పుడు ఎక్కడెక్కడ పోయింది, మార్జిన్స్ ఏ విధంగా ఉన్నాయని చూసుకోవడం రావాలి, దీన్ని ప్రింట్ తీయడం రావాలి పూర్తిగా. ఇది మీకు వర్డ్కు సంబంధించినటువంటి డీటెయిల్స్. ఈ వర్డ్లో ఇంకొకటి ఏంటంటే టేబుల్స్ వేయడం రావాలి మీకు ఖచ్చితంగా. ఏదైనా డీటెయిల్స్కి సంబంధించినప్పుడు ఆ టేబుల్స్ అడిగినప్పుడు ఆ టేబుల్ వేయరావాలి, ఆ టేబుల్లో ప్రతిదీ మీకు చేయరావాలి, అది మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. ఇగో ఇక్కడ ఉంటాయి మనకు టేబుల్స్, మనం ఎన్ని టేబుల్స్ అంటే అన్ని టేబుల్ ఇట్లా గీసుకోవచ్చు. సో ఇది టేబుల్స్, మనకి ఇక్కడ ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ వేసుకొని మనకు గీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. పెన్టూల్ ఉపయోగించి మనకు ఎన్ని అంటే అన్ని ఇక్కడ పెన్టూల్ దొరుకుతుంది. పెన్టూల్ను బట్టి ఇక్కడ మనం డ్రా చేసేస్తే ఎన్ని అంటే అన్ని డ్రా చేసుకోవచ్చు. ఇగో డ్రా టేబుల్ అని ఉంది కదా, ఈ విధంగా మనం డ్రా చేసుకోవచ్చు ఎట్లా అంటే అట్లా. సో ఇది టేబుల్ అంటే టేబుల్ తయారు చేసుకోవాలి. మీరు ఏదంటే చేసుకోవటట్టు వర్డ్లోనే ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి వర్డు నుంచే మనకు 20 ప్రశ్నలు ఉంటాయి. ఎందుకంటే లెటర్ టైప్ చేసేది ఇందులోనే, ప్రొసీడింగ్లు టైప్ చేసేది ఇందులోనే. జూనియర్ అసిస్టెంట్ అంటే ప్రతి ప్రొసీడింగ్ టైప్ చేయరావాలి, ప్రతి ప్రొసీడింగ్ను తీయరావాలి కాబట్టి దీనిపైనే ఎక్కువ అడుగుతాడు. అండ్ దీని తర్వాత ఎక్సెల్కి వెళ్ళాము ఒకసారి. ఈ ఎక్సెల్లో ఏముంటుందంటే నార్మలే ఉంటుంది, అంత పెద్ద ఏముండదు. ఇక్కడ మీరు ఇట్లా క్రియేట్ చేసుకోవడం కూడా రావాలి, రైట్ క్లిక్ చేసి న్యూ అనే దానిపైనకి వెళితే ఇక్కడ న్యూ ఎక్సెల్ అని ఉంటుంది, ఆఫీస్ ఎక్సెల్, న్యూ ఆఫీస్ ఎక్సెల్ వస్తుంది. ఎక్సెల్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎక్సెల్లో బాక్స్ లాగా అనిపిస్తాయి, ప్రింట్ తీసేటప్పుడు మాత్రం బాక్సులు రావు, జస్ట్ ఇక్కడ చూపించడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఈ ఎక్సెల్లో మనకు కావాల్సింది ఏంటంటే ఇందులో కూడా సేమ్ ఫాంట్ అనేది అందులో ఇందులో సేమ్ ఉంటుంది, అలైన్మెంట్ అనేది అందులో ఇందులో సేమ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇందులో మర్జ్ అనేది ఉంటుంది, ఒక్కొక్క దాన్ని ఏ విధంగా మర్జ్ చేయాలి, ఇవన్నీ బాక్సులను కలిపి ఒకటే బాక్సులాగా ఇట్లా ఏ విధంగా తయారు చేయాలి, మళ్ళీ ఒక్క దాంట్లోనే 4-5 పార్టీషన్లు ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి ఇది చూసుకోండి. దాని తర్వాత దీనిలో ఫార్ములాస్ ఉంటాయి ఎక్సెల్లో, ఆటో సమ్ము అంటే టోటలు. మనము కొన్ని అమౌంట్లు కానీ కొంత ఏదైనా టైప్ చేసినప్పుడు కానీ ఈ విధంగా నేను కొన్ని టైప్ చేస్తాను చూడండి, ఇవి టోటల్ ఎంత అని ఇక్కడ మనం తెలుసుకోగలిగినప్పుడు ఆటో సమ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆటో సమ్ ఇక్కడ రైట్లో ఉంటుంది చూడండి, పైన క్లిక్ చేయగానే ఇవి టోటల్ ఎంత అనేది ఇక్కడ వస్తుంది. అంటే ఇలాంటి లాజిక్స్ అనేది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి, టోటల్ ఎంత అని. అండ్ దీనికి యావరేజ్ తీయడం కానీ ఇలాంటి చిన్న చిన్న ఫార్ములాస్ మీరు ఎక్సెల్లో తెలుసుకుంటే సరిపోతుంది. అండ్ దీన్ని డిజైన్ చేయడం కూడా చిన్న చిన్నగా తెలిసి ఉండాలి, ఇట్లా మీకు ఫార్మాట్స్ ఉంటాయి. ఈ ఫార్మాట్లలో మనం ఈ విధంగా చిన్న చిన్న డబ్బులు కొట్టడము అండ్ దానికి ఇట్లా డిజైన్లు వేయడము అని చెప్పేసి మీకు కొంచెమైనా తెలిసి ఉండాలి. సో ఇదండి, ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ తెలిస్తే మీరు ఈజీగానే గెట్ ఆన్ కావచ్చు. ఇందులో ప్రధానంగా అడిగేది ఏంటంటే ఇందులో మధ్యలో ఒక కాలంను ఎంట్రీ చేయాలి, లేదంటే ఇది ఎక్స్ట్రా ఉంది దీన్ని డిలీట్ చేయాలి, ఏ విధంగా దాని షార్ట్కట్ ఏంటి అని చెప్పేసి ఇట్లా అడుగుతాడు. ఆల్ట్ ఈడి, ఒకవేళ ఈ మధ్యలో ఒకదాన్ని ఎక్స్ట్రా ఎంట్రీ చేయాలి, ఆల్ట్ ఐఈ, ఈ విధంగా మీరు షార్ట్కట్లు ఉపయోగించి చూడవచ్చు. అండ్ మీరు ఒకసారి
ఖచ్చితంగా కోచింగ్ సెంటర్కు లేదా కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ సెంటర్కు వెళ్తే మాత్రమే వీటిని తెలుసుకోవచ్చు. షార్ట్కట్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి, ఎందుకంటే షార్ట్కట్స్ ఎవరు వాడతారంటే ఎక్కువగా కంప్యూటర్ పైన పరిజ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రమే షార్ట్కట్ వాడతారు. మీరు మౌస్ను తక్కువ వాడితేనే బెటరు, మౌస్ వాడకపోవడం ఉంటే ఇంకా మీరు హైలైట్ అన్నమాట అక్కడ. సో ఇదండి మొత్తం మీదనైతే ఇది మీకు ఖచ్చితంగా కంప్యూటర్ బేస్లోనే ఉంటుంది. ఇది రిటర్న్ ఎగ్జామ్ కాదు, అంటే పేపర్ పైన రాసేది కాదు, కంప్యూటర్లో రాసేటివే. సో ఈ విధంగా అడుగుతాడు. అండ్ దీనికి సంబంధించి ఫిల్టర్లు అండ్ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందులో అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ చేయమంటాడు. ఏ టు జెడ్ జెడ్ టు ఏ అని ఉంటుంది ఇక్కడ మనకు. సో ఈ విధంగా చేసుకోవచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు మనం ఈ విధంగా ఇట్లా. అండ్ ఇంకేం అడుగుతాడంటే ఇందులో మనకు మళ్ళొకసారి చూద్దాము క్లారిటీగా, ఎందుకంటే ప్రతి విషయాన్ని మీకు వివరించాలి కదా. ఎక్సెల్ వర్డ్లో ఏమేమి అడుగుతాడు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఉంది. ఇప్పుడు మర్జ్ ఎంఎస్ ఎక్సెల్, మర్జింగ్ ఫైలు అండ్ క్రియేట్ ఏ టేబుల్, క్రియేట్ ఏ రో, అవన్నీ వచ్చినాయి వర్డ్లో. అండ్ ఎక్సెల్ ఫార్మాటింగ్ సెల్స్, చేంజింగ్ హెడ్లైన్ అండ్ విడ్త్ సెల్స్, అంటే మనకు ఈ సెల్స్ ఉన్నాయి కదా, ఈ సెల్స్కు సంబంధించి దీన్ని ఏ విధంగా పెంచాలి తగ్గించాలి. ఇగో ఈ విధంగా పెంచడము, ఇగో వీటిని పెంచడము, రోస్ని కాలమ్స్ని పెంచడము తగ్గించడము, ఇది మీకు పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. ఇక్కడ మాత్రమే మనకు పెంచడం తగ్గించడం వస్తుంది సైలకే, మధ్యలో మాత్రం ఎలాంటి డిస్టర్బ్ చేయరాదు మనము. సో ఇలాంటివి మీకు చాలా సింపుల్, ఇక్కడ రాస్తే పెద్ద శాంతాడంత లిస్ట్ అవుతుంది కానీ ఇవి చేయడం అనేది చాలా సింపుల్. ఫార్మాట్ గ్రాఫ్స్, ప్రింటింగ్ వర్డ్ షీట్స్ ఇవన్నీ చాలా సింపుల్. గ్రాఫ్ అంటే మనకి ఈజీగానే వస్తుంది. మన డాటా అంతా తీసుకున్న తర్వాత ఇందులో గ్రాఫ్ పైన క్లిక్ చేస్తే ఏ విధంగా ఉంది, అంటే పై చార్టా గ్రాఫా ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి మనము సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు గ్రాఫ్ కూడా. మీరు ఒక్కసారి దానిపైన చూసుకొని వెళ్తే బెటరు. అండ్ ఈ పవర్ పాయింట్ విషయానికి వస్తే ఆ పవర్ పాయింట్ అనేది ఇక చాలా సింపుల్, స్లైడ్స్ ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి అడుగుతాడు. ఇక్కడ మళ్ళీ రైట్ క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళి పవర్ పాయింట్లోకి వెళ్ళండి. ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ క్లిక్ చేయగానే కొత్త ఫైల్ వస్తుంది. దీన్ని క్లిక్ చేయగానే ఇప్పటివరకు నేను పవర్ పాయింట్ ఓపెన్ చేయలేదు నా సిస్టంలో. సో ఈ విధంగా అడిగింది ఇది, ఇందులో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇందులో మామూలుగా స్క్వేర్ లాగ్ వస్తుంది. స్క్వేర్ లాగ్ వచ్చిందని ఏం చేయాలంటే మనము పేజీ సెటప్ ఖచ్చితంగా చేయాలి. ఎక్సెల్లోనైనా వర్డ్లో అయినా ఎక్కడో అయినా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే పేజీ సెటప్. పేజీ సెటప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇగో లేఅవుట్ ఉంది అది, ఇక్కడ ఈ లేఅవుట్ మనం ఏ విధంగా అంటే ఆ విధంగా మార్చుకోవచ్చు. పేజీ సెటప్లో కూడా ఇక్కడ క్లారిటీగా ఉంటుంది చూడండి. ఇగో పేజీ సెటప్ ఉంది ఇక్కడ, డిజైన్లోకి వస్తే పేజీ సెటప్, దీనిపైన క్లిక్ చేస్తే మనకు 4:3 ఉంటుంది, 16:9 ఉంటుంది. మనం మ్యాక్సిమం 16:9 పెట్టుకుంటాం, అంటే స్క్రీన్ మొత్తం వస్తుంది అన్నమాట కంప్యూటర్ స్క్రీన్ లాగా. ఇట్లా టోటల్గా మీరు ఫుల్ స్క్రీన్ F5 నొక్కినప్పుడు ఇది F5 నొక్కినప్పుడు స్క్రీన్ పైన వస్తుంది. నేను ఏం రాయలేదు కాబట్టి ఏం రాలేదు. మీరేమైనా ఇక్కడ రాసినట్లయితే గురు అని రాశాను నేను, గురు అని రాసి యుగురం టీవీ అని రాశాను, దీన్ని F5 నొక్కగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇట్లా ఇవి స్లైడ్స్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇది స్లైడ్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. కొత్త స్లైడ్ కావాలంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూ స్లైడ్ అనగానే కొత్తది వస్తుంది. మీరు ఇక్కడ హెడ్డింగ్ పెట్టేసి ఇక్కడ మీరు రాసేసుకోవచ్చు. ఈ విధంగా మీరు పవర్ పాయింట్ను సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. వీటన్నింటికీ మీరు థీమ్స్ కూడా మార్చుకోవచ్చు, పైనే ఉంటాయి. మీకు కావలసినటువంటి థీమ్ని సెలెక్ట్ చేసుకొని ఈ వీటిని అలైన్మెంట్ ఇంతకుముందు చూసుకున్నట్లయితేనే సేమ్ దాని లెక్కనే హోమ్లోకి వెళ్ళి అలైన్మెంటు ఇక మిడిల్ అంటే మిడిల్ వస్తుంది, లెఫ్ట్ అంటే లెఫ్ట్కి వస్తుంది. అండ్ ఈ విధంగా చూసుకోండి. ప్రతి ఒక్కదానికి కలర్ చేంజ్ కావాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఫాంటు మీకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫాంట్ పైన గ్రిప్ రావాలి. అండర్లైన్ అంటే అండర్లైన్ వస్తుంది, ఇటాలిక్ అంటే కొంచెం వంగినట్లు వస్తుంది, ఈ విధంగా వస్తుంది. ఫాంట్ సైజు ఫాంట్ పైన గ్రిప్ రావాలి. ఈ బుల్లెట్ పాయింట్స్ ఏ విధంగా తీసుకుంటారు, 1, 2, 3 తీసుకుంటారా లేకపోతే ఇట్లా రోమన్ అంకెలు తీసుకుంటారా, ఏబీసీ తీసుకుంటారా, ఈ విధంగా సెలెక్ట్ చేయడం అనేది రావాలి. చాలా సింపుల్, మీ దగ్గర సిస్టమ్ ఉన్నట్లయితే లేదంటే నెట్ సెంటర్కి వెళ్తే ఫ్రీగా నేర్చుకోవచ్చు. 10 రూపాయలు 15 రూపాయలు తీసుకుంటారు నెట్ సెంటర్లో. కొంచెం పరిజ్ఞానం ఉన్నదంటే మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు వెళ్ళి నేర్చుకోవచ్చు. ఇదండి ఇందులో ప్రధానంగా ఇవే అడుగుతాడు. చూద్దాం ఇంకా సిలబస్లో ఏమేమి అడుగుతాడు అనేది. ఒకసారి చూసినట్లయితే పవర్ పాయింట్లో చాలా సింపుల్. ఇగో ఆటో లేఅవుట్ ఫర్ ద న్యూ స్లైడ్, కొత్త స్లైడ్ తీసుకున్నాం, ఇన్సర్ట్ టెక్స్ట్ పిక్చర్స్ ఇంటూ బ్లాంక్ సైడ్,
ఈ బ్లాంక్ స్లైడ్లో పిక్చర్ తీసుకోవడం చాలా సింపుల్. చూడండి, ఇప్పుడు ఇక్కడ మన పిక్చర్ కావాలంటే ఇక్కడ ఇన్సెర్ట్ ఉంటుంది. ఇన్సెర్ట్లోకి వెళ్తే ఇక్కడ ఫోటో, క్లిప్ ఆర్ట్, పిక్చర్ అని ఉంటుంది. పిక్చర్ పైన క్లిక్ చేయగానే మనకు పిక్చర్ వస్తుంది. మనకి ఏ పిక్చర్ కావాలంటే ఆ పిక్చర్ సెలెక్ట్ చేసుకొని ఇన్సెర్ట్ అనగానే ఈ విధంగా మనకు వస్తుంది. ఇది దీనికి సంబంధించి. సో ఈ విధంగా మనం ఏదంటే అది తీసుకోవచ్చు. అండ్ స్లైడ్ షో, స్లైడ్ షో అంటే ఏం లేదండి, అన్నీ వచ్చిన తర్వాత వచ్చేది స్లైడ్ షో. ఈ విధంగా ఉంది కదా, దీన్ని ఎఫ్ఐ నొక్కినట్లయితే మనకి ఇది ఫస్ట్ది వచ్చింది, ఫస్ట్ స్లైడ్. స్పేస్ కానీ ఏదైనా బటన్ నొక్కినప్పుడు ఆటోమేటిక్గా సెకండ్ స్లైడ్ వస్తుంది. ఈ సెకండ్ స్లైడ్లో ఇవన్నీ మళ్ళీ బుల్లెట్స్ పాయింట్స్ కూడా వేరు వేరు రావాలంటే కూడా మనము సెటప్ చేసుకోవచ్చు. అలాంటిది చూసుకోండి, చాలా సింపుల్. ఈ స్లైడ్స్ వచ్చేటప్పుడు సౌండ్స్ కూడా పెట్టుకోవచ్చు మనము, అలాంటిది కూడా చూసుకోండి. అక్కడ అంత లోతుగా అడగడు కానీ జస్ట్ మీద మీద అడుగుతాడు ఇవే. అండ్ దీని తర్వాత మీకు ప్రధానంగా కావాల్సింది ఏంటంటే ఇంటర్నెట్. ఈ ఇంటర్నెట్ అనేది చాలా కోచింగ్ సెంటర్లలో అంటే ఆన్లైన్ సెంటర్లలో ఎక్కడ సరిగ్గా చెప్పరు. దీనిపైన మాత్రం ఖచ్చితంగా మీకు ఎక్కువ అడిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బ్రౌజ్ చేసే విధానం అనేది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఏ విధంగా బ్రౌజ్ చేయాలి, ఏ విధంగా మనము మెయిల్ చెక్ చేసుకోవాలి, ఏ విధంగా మెయిల్ పంపాలి అంటే అదంతా మనకు ఈ ఇంటర్నెట్ పైననే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇంటర్నెట్కి సంబంధించింది అయితే ఖచ్చితంగా రావాలి. మళ్ళీ మెయిల్ చెక్ చేయ రావాలి, మెయిల్ పంప రావాలి, మెయిల్ను రిసీవ్ చేసుకోరావాలి, అండ్ కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేయరావాలి. ఇవన్నీ నేర్చుకోండి. సర్చ్ ఇంజన్ల గురించి అడుగుతాడు. సర్చ్ ఇంజన్లు అంటే సర్చ్ చేసేవి, ఆన్లైన్లో సర్చ్ చేసేవి. మనం ప్రధానంగా మన దగ్గర గూగుల్ క్రోమ్ వాడతాము. గూగుల్ క్రోమ్ కాకుండా మొజిల్లా ఫైర్ ఫ్యాక్స్ కూడా వాడతారు, అండ్ ఒపెరా మినీ వాడతారు, ఇంకా యూసీ బ్రౌజర్ వాడతారు. ఇలాంటి బ్రౌజర్ల గురించి కూడా అడుగుతాడు, వాటి గురించి కూడా చూసుకోండి. చాలా సింపులే. ఇట్లా ప్రతి ఒక్కదాని గురించి చూసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. మీరు మీకు ఇచ్చిన సమయము అబ్బా నాకు బాగా సమయం ఇచ్చినా అని కూడా అనుకుంటారు. ఇదండి విషయము. ఇందులో సిలబస్లో అంత పెద్ద ఏముండదు, చాలా సింపుల్గా మీరు గెటాన్ కాగలుగుతారు. కాబట్టి అభ్యర్థులందరూ ఎలాంటి అపోహలకు పోకుండా, ఎలాంటి బాధపడకుండా, భయపడకుండా సజావుగా సాగిస్తారని కోరుకుంటున్నాను. ఇది ఇప్పటి వరకు ఉండేటువంటి ఇన్ఫర్మేషను, నాకు తెలిసినటువంటి పరిజ్ఞానము. ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఇంకేమైనా కావాలి అని అనుకుంటే కామెంట్లో తెలియజేయండి, చెప్తాను. కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్కు సంబంధించినటువంటి వివరాలు అయితే ఇవి. సరే, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియో యూజ్ఫుల్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఎగురం టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సదా విద్యా సేవలో ఎగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవరి వన్.